హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ కటింగ్ అనమాట. బ్యాక్ కటింగ్లో అనేది మంచిగా రౌండ్గా రావడానికి, షోల్డర్స్ అనేవి జారకుండా, చంకల్లో ముడతలు కూడా ఏం రాకుండా, చిన్న చిన్న టిప్స్తో అయితే బ్లౌజ్ అనేది బ్యాక్ పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఈ వీడియోలో ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమైనా షేర్ చేయండి. కొత్త కొత్త సేవలు అయితే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు చక్కగా నేను బ్యాక్ పార్ట్లో తేడాలు చెప్పుకుంటూ నేను ఒక బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను. చూడండి, ఎందుకంటే చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు, అన్నయ్య నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తే నాకు చంక భాగం ముడత వచ్చేస్తుంది, లేదంటే మెడ రౌండ్గా రావట్లేదు, లేదంటే ఇంకా నాకు చంకలలో ముడతలు వచ్చేస్తుంది, ఇంకా లేదంటే మెడ నాకు పార్చకపోయినట్టుగా ఉంటుంది, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. అందుకనే ఒకేసారి మీకు బ్యాక్ పార్ట్లో ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ ఒక వీడియో తీసాననుకోండి, చక్కగా దీంట్లో మీకు ఉన్న డౌట్స్ అన్నీ చెప్పేస్తూ నేను కట్ చేస్తాను, చక్కగా మీరు చూసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లాత్ని ఇలా వేసేసుకున్నాను, దీంట్లో ముడతలన్నీ చక్కగా నేను ఇలా సమరించుకున్నాను. తర్వాతకి ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇలా నేను హెచ్చు తగ్గింపులన్నీ పర్ఫెక్ట్గా నేను ఇలా తీసేసుకుంటున్నాను. నేను వచ్చేసి డబల్ కటింగ్ చేసేసుకుంటున్నానండి, మీరు సింగిల్ కటింగ్ మీదనే ప్రయోగం చేయండి ఏదైనా కూడా. ఓకేనా? నేను ఇప్పుడు ఇలా సమానంగా తీసేసిన తర్వాత కింద ఖర్చు కోసం ఇలా వదిలేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్లో వాళ్ళు ఏదైనా మనకు ప్రాబ్లం చెప్పారా ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ మనకి ఆ ప్రాబ్లం వాళ్ళు ఏమీ చెప్పలేదు అంటే సేమ్ ఇలాగే పెట్టేయాలి, లేదంటే వాళ్ళు చంకల్లో ముడతలు వస్తుందన్నా మార్చుకోవాలి, మెడలు జారుతున్నాయన్నా మార్చుకోవాలి, మెడ రౌండ్గా లేదన్నా కూడా మనం మార్చాలి, ఇలాగే బ్యాక్ పార్ట్ ముడతలు వస్తుందన్నా, ఏదన్నా మనకి పట్టేస్తుందన్నా కూడా మనం ఇవన్నీ ఇక్కడే మార్చుకోవాలి. అందువల్ల నేను ఇప్పుడు వీటికి మీకు చెప్పిన వాటికి అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ చక్కగా డ్రాయింగ్ వేసేస్తాను. ఈ వీడియో మాత్రం చివరి దాకా చక్కగా చూసేసి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ దూరం చేసుకోండి స్టిచ్చింగ్ విషయంలో. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇలా పెట్టేసి చెరిసగం ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే, నేను చేసే కటింగ్ ఏంటంటే నడుము కొలతలతో ఉంటుందన్నమాట. ఇలా నడుము కొలతలతో నేను ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని నేను ఫస్ట్ నుంచి కూడా చేస్తాను, దాన్ని సెట్ చేస్తాను కూడా. నేను కుట్టినవి ఏవి కూడా ఇంతవరకు ప్రాబ్లం అనేది రాలేదు. అందువల్ల నేనేం చెప్తానంటే నడుము కొలతలు కరెక్టు, ఇలాగే మీరు నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు అలాగే చేయండి, చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కొంతమంది చెస్ట్ బేసిక్ అంటే దాంతో బేస్ చేసుకొని మీరు కట్ చేసుకుంటూ ఉంటారనమాట, కొంతమంది నడుము బేస్తో చేస్తారు, అలాగే నేను నడుముతో చేస్తున్నాను. ఈ వీడియో మంచిగా చక్కగా చూసి బ్యాక్ పార్ట్లో తేడాలన్నీ మీరు సరిచేసుకోండి. ఇప్పుడు కరెక్ట్ లూజ్ పెట్టేశాను. తర్వాత ఇక్కడ డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టేద్దాం. తర్వాతకి మీకు ఫ్యూచర్లో లావును బట్టి ఖర్చు ఎంత అంటే అంత 3 ఇంచెస్ కూడా పెట్టేసుకోవచ్చు, దాని ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి కప్పు పొడవు అన్నమాట. ఇలా ఇప్పుడు కప్పు పొడవు చూసేసుకుందాం. కప్పు పొడవు ఎలా పర్ఫెక్ట్గా నేను ఏం చేస్తానంటే ఇలా పెట్టేద్దాం. చూడండి, ఇలా చూడండి, ఇలా పెట్టేసి పొడవుని పర్ఫెక్ట్గా నేను ఇలా కొలిచేసుకున్నాను. తర్వాతకి ఇప్పుడు దీన్ని మంచిగా ఒక స్క్వేర్ అంటే చక్కగా మనం ఇలా మనం పొడవుని రెండు వెడల్పును రెండు కలిపేసుకొని ఇలా మనం గీసేసుకుందాం. గీసేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఇప్పుడు మనకి నడుము అండ్ అంటే పొడవు ప్లస్ మనకి లూజ్ వచ్చేసింది. తర్వాతకి మనం ఏం చేయాలి అంటే నెక్కు కొలుచుకోవాలి. ఇక్కడ నెక్కు ఉంటుంది చూడండి, ఈ నెక్కుని చెరిసగం ఇలా చేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఇలా కొలిచేసుకోవాలి. చూడండి, ఇలా కొలిచేసుకొని పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక టేప్ తీసుకొని టేప్ కొలతలు పెట్టుకోవాలి. ఇప్పుడు టేప్ కొలతల కంటే ముందు మనం నడుము ఒకసారి కొలుచుకోవాలి, ఎందుకంటే వీళ్ళకి మెడ ఈ నడువుని బట్టి మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనేది తెలిసిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి నాకు తెలిసి అయితే 30 సైజ్ బ్లౌజ్ కావచ్చు, లేదంటే 32 కావచ్చు. ఓకేనా? ఇలా చూడండి, ఇలా మనం చూసేసుకోవాలి. ఇలా చూసేసుకుంటే మనకి 32 సైజ్ అనమాట. ఈ 32 సైజ్ దానికి మనం ఏం చేయాలి అంటే 5 ఇంచెస్ పెట్టుకోవాలి మినిమం వచ్చేసి, ఎందుకంటే నెక్కు డీప్ వచ్చేసి చాలా ఉంది మనకు. చూడండి, ఇక ఇలా 10.5 దాకా ఉంది. అందువల్ల మనం ఏం చేయాలి, 5 పెట్టుకోవాలి. ఒకవేళ
ఈ నెక్ డీప్ మనకి పైకి ఒక హాఫ్ ఇంచ్ తగ్గుతుంది, ఒక ఇంచ్ మనకి పైకి ఉంది అంటే కొంచెం దీన్ని కూడా ఒక పాయింట్ పెంచుకోవాలి షోల్డర్ని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను 5 ఇంచులే పెట్టేసుకుంటున్నాను. అలాగే మీరు నెక్ పైకి వచ్చే కొద్దీ ఒక్కొక్క పాయింట్ మనం షోల్డర్ పెంచుకుంటూ పోవాలి. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చంక భాగం చూసుకోవాలి. చంక భాగం ఎవరికైనా వీళ్ళకి 5.5 సరిపోతుంది. ఒకవేళ మీకు ఆదికి ఇచ్చిన బ్లౌజు పర్ఫెక్ట్గా ఉంది అంటే మాత్రం ఇలా చంక కింద భాగం నుంచి ఇలా కొల్చేసుకోండి. చక్కగా ఇలా పెట్టేసి దీనికి ఇలా గీత గీయండి. వీళ్ళు 6 పెట్టారు. ఎందుకంటే కొంతమందికి చంక భాగం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెరిగిపోయింది. ఇలా గీసేసుకోవాలి. లేదు మనకు లూజ్గా ఉందంటే ఇక్కడ పెట్టుకోవాలి, టైట్గా ఉందంటే ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా దీనికి కూడా మనం ఒక మంచిగా ఇలా ఎల్ మోడల్లో డ్రాయింగ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే మనకి ఇప్పుడు షోల్డర్ కూడా కిందికి ఉంది కదా, మనకి ఇప్పుడు నెక్ కూడా కిందికి ఉంది కదా, ఇక్కడ ఒక 1 ఇంచే పెట్టుకోవాలి. 1 ఇంచ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఏం చేయాలి, ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది కరెక్ట్ కొలతలు అన్నమాట. ఇక్కడ పెట్టేసి ఖర్చు దగ్గరికి అంటే ఖర్చు మధ్యలో ఇక్కడికి పెట్టేసి ఇక్కడ నుంచి ఈ యొక్క సర్కిల్ని ఇలా తీసుకోవాలి. మనం చూడండి, ఇలా సర్కిల్ చేసుకోవాలి. ఇలా దీంట్లో కలిపేసుకోవాలి. ఇక ఇక్కడ నుంచి దీన్ని మాత్రం మీరు ముట్టుకోవద్దు, దాన్ని మనం ఏమీ చేయొద్దు. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను కట్ చేసేస్తాను. చూడండి చక్కగా, ఇగో ఇలా పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసాను. ఇక ఏ మార్పులు లేవన్నమాట. తర్వాత నేను నెక్ మీకు చూపిస్తాను. నెక్ ఎందుకంటే ఈ క్లాత్ మొత్తం ఉంచుకొని నేను మీకు ఎందుకు చూపించడం అని ఫస్ట్ కట్ చేసేస్తున్నాను. ఇక మనకు అయిపోయింది, బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తిగా వచ్చేసింది. షోల్డర్ కూడా పెట్టుకున్నాము. అయితే ఇప్పుడు చంక భాగంలో మనకు లూజ్ ఎందుకు వస్తుందో చెప్పాను. టైట్గా ఉన్నా కూడా మనకి అంటే ముడతలు ఎందుకు వస్తుందో చెప్పాను. ఎందుకంటే టైట్గా ఉన్న ముడతలు వస్తుంది, లూజ్గా ఉన్న ముడతలు వస్తుంది. వాళ్ళకు ఒకవేళ లూజ్గా ఉండి ముడతలు వస్తుందా అంటే కొంచెం పైకి పెట్టుకోవాలి, టైట్గా ఉండి ముడతలు వస్తుందంటే కొంచెం కిందికి పెట్టుకోవాలి. ఈ షోల్డర్ నెక్కును బట్టి మనం పెంచుకోవాలి. ఇవి 2 పాయింట్స్ వచ్చేసాయి దీంట్లో. ఓకేనా? ఇప్పుడు నెక్కుది చెప్తాను చూడండి. ఈ నెక్కులో కూడా మనకి చాలా చాలా తేడాలు ఉంటాయి. అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చెప్పుకుంటూ చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు వీళ్ళకి డీప్ నెక్ కాబట్టి 2 ఇంచెస్ నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఒకసారి ఆది బ్లౌజ్ కూడా మనం తీసుకొని షోల్డర్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కొలతల వల్ల మనకు షోల్డర్ కొంచెం వెడల్పుగా వచ్చినా కూడా వీళ్ళకి మళ్ళీ మనం తర్వాతకి సర్ది చెప్పలేం. అందుకని ఒకనే కొంచెం తగ్గించుకున్నాను. తర్వాతకి ఇక్కడ కొంచెం పెంచేసుకుంటున్నాను, 3 ఇంచెస్ దాకా పెడుతున్నాను. ఎందుకంటే వీళ్ళకి నెక్కు వెడల్పుగా కావాలి అన్నారు కాబట్టి ఇక్కడ తగ్గించాను, ఇక్కడ పెంచాను. ఇక్కడ 2 ఇంచెలు పెడితే ఇక్కడ 3 ఇంచెలు అంటే ఇంచు తేడా పెట్టేసి ఇలా క్రాస్గా గీసేసాను. గీసేసి ఇలా పెట్టేసి ఇప్పుడు మనకి నెక్కు రౌండ్గా రావాలి అంటే ఇలా చూడండి, నేను చెప్తాను చూడండి. ఇగో ఇలా ఇలా చేసేసి ఇక్కడ నుంచి మీరు ఇక చూడండి, ఇక దీన్ని ఇక ఇలా ఇలా తిప్పేసుకుంటే చాలా చక్కగా రౌండ్గా వస్తుంది. చూడండి చాలా చక్కగా. ఇక్కడ మనం బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్తేనే రౌండ్ వస్తుంది. లేదు వేరే నెక్ డిజైన్స్ ఏమైనా పెట్టాలి అన్నా కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైనా మూలలు కావాలన్నా ఇక్కడే పెంచాలి. ఇక్కడ మనం దీనికన్నా కింద పెంచకూడదు, దీనికన్నా పైన పెంచకూడదు. ఇక్కడ ఈ ఇక్కడ ఏదైనా మూల రావాలన్నా, మీరు ఏదైనా పార్ట్ షేప్ పెట్టాలన్నా ఇక్కడికన్నా పైకి చెరిసగం చేసుకోవాలి. మళ్ళీ దీంట్లో చెరిసగం చేసుకొని ఇక్కడ బోట్ నెక్కుదైనా పార్ట్ షేప్దైనా ఇక్కడ షేప్ తీసుకోవాలి. ఒకవేళ కింద 3 మూలలైనా ఏదైనా కావాలంటే సెంటర్లో తీసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్ మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. ఒకదానికి ఒకదానికి లింక్ అనేది ఉంటుంది. జాకెట్ కటింగ్ ఏంటంటే మనం నడుముని బట్టి చూసుకుంటే చెస్ట్ వస్తుంది, చెస్ట్ని బట్టి చూసుకుంటే షోల్డర్ వస్తుంది, షోల్డర్ని బట్టి చూసుకుంటే చంక వస్తుంది, చంకని బట్టి చూసుకుంటే నెక్ వస్తుంది. ఇలా అన్నీ కూడా ఒకదానికొకటి లింకులు ఉంటాయన్నమాట. ఈ లింకులన్నీ మనం తెలుసుకుంటేనే పర్ఫెక్ట్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఒకదాన్ని కూడా మనం మిస్ చేసామా ఇక బ్లౌజ్ అంతా కూడా మనకి ఇక మనం తర్వాతకి మనం చేయాలన్నా కూడా చేయలేము. మళ్ళీ ఒకసారి ఇలా కొలుచుకొని చూసుకోవాలి. కొద్దిగా మనకి కప్పు పొడవు పెరిగినట్టుగా అనిపించింది, అందువల్ల లైట్గా దీన్ని ఇలా మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా అంటే మీకు అర్థమయ్యే రీతిలో బ్యాక్ పార్ట్ నేను కరెక్ట్గా వేసి నేను కట్ చేసేసుకున్నాను. రౌండ్ నెక్ కూడా గీసి నేను చూపించాను. వీలైతే 2-4-5 రకాల నేను నెక్కులు గీస్తున్నా, కట్ చేస్తాను, వాటిని కూడా నేను చూపిస్తాను. మీరు ఒకసారి కరెక్ట్గా చూసి నేర్చేసుకోండి నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే, అన్నయ్య నాకు ఈ డౌట్ ఉంది బ్లౌజ్లో, డ్రెస్లో ఈ డౌట్ ఉంది, లేడీస్కి సంబంధించిన స్టిచ్చింగ్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను అడిగితే ఖచ్చితంగా షార్ట్కట్లో ఒక చిన్న వీడియో తీసైనా మీకు పెట్టేస్తాను. ఎందుకంటే స్టిచ్చింగ్ విషయంలో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను ధైర్యంగా కామెంట్ చేసి అడగండి, పర్ఫెక్ట్గా నేను మీకు చూపించగలుగుతాను. ఓకేనా? ఇక నేను ఏంటి అంటే కొత్తగా చూసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేంటి అంటే మీరు ఈ వీడియో చూసినట్టుగానే అన్ని వీడియోలు ఇలాగే నేను
పర్ఫెక్ట్గా నేను సమదాయిస్తూ ఉంటాను, అన్నీ చెప్తూ ఉంటాను. ఇక వెనక్కి వెళ్ళి కూడా రెండు వీడియోలు చూసుకొని మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోయినా ఇంకా రెండు చూడండి. చూస్తే అయినా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే టైలరింగ్కి సంబంధించినవి ప్రతి టిప్స్ కూడా నేను 1,000-2,000 దాకా మన వీడియోలో అప్లోడ్ చేశాను. అందువల్ల అన్నీ కూడా చూసి పర్ఫెక్ట్ టైలర్గా మీరు మిగులుతూ చక్కగా మీరు చకచకా కుట్టేస్తూ అందరి మెప్పులు పొందుతూ చక్కగా మీరు కుట్టుకోవాలని నేను ఆశిస్తూ ఇలాంటి వీడియోలు మరిన్ని తీస్తాను. మీరు కూడా ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగుతూ ఉండాలి, ఓకేనా?